కళ్యాణ్ గారి నాయకత్వం. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ మహేందర్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారికి, రామ్ తల్లూరి గారికి, అదేవిధంగా రాధారాం రాజలింగం గారికి, ఆరామ్ సార్కి, మా తెలంగాణ జన సైనికులకి, వీర మహిళలకి, మన తెలుగు జన తెలుగు రాష్ట్ర జన సైనికులు అందరికీ ఇదే నా అభివాదం. ఒకటే చెప్తున్నాను, సేన సిద్ధమా సిద్ధమా. గడిచిన 10 సంవత్సరాలలో దశాబ్ద కాలం ఓర్పుతో ఓపికతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉద్దానం సమస్య నుంచి మొన్న ఇప్పటం వరకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ధర్నా చౌక్ ఇష్యూ నుంచి మొన్న చైత్ర ఇష్యూ వరకు కూడా, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు సేవా కార్యక్రమాలతో పాటుగా రాజకీయ దీన్ని నడిపించుకుంటూ వచ్చారు. నేను చెప్తున్నాను, నాయకుడికి ఒక 4 లక్షణాలు ఉండాలి. క్యారెక్టర్, క్యాలిబర్, కాండక్ట్. ఇదే వేదిక ఒక 2 మాటలు చెప్పి 2 నిమిషాల్లో ముగిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, మంత్రులు, మహిళా మంత్రులు, హోమ్ మినిస్టర్గా కానివ్వండి, అనేక పదవుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అన్యాయం జరుగుతోంది అంటే 1-2 రేపులు జరగడం సహజం అనే చెప్పే తత్వం వాళ్ళదైతే, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసిన తల తీసే చట్టం తీసుకొస్తా అని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ సుగాలి ప్రీతి ఇష్యూ అయితే ఏంటి, తెలంగాణలో చైత్ర ఇష్యూ అయితే ఏంటి? మళ్ళీ చెప్తున్నారు, రాష్ట్రాలతో సంబంధం లేదు. ఒక మహిళకి, ఒక బాలికకి ఇబ్బంది జరిగితే ఆయన చలించే తత్వం. 2018లో ఎక్కడో కాశ్మీర్లో ఆసిఫా అనే అమ్మాయి అతి క్రూరంగా మానభంగానికి గురైతే, ఇదే పవన్ కళ్యాణ్ గారు 2018లో ఇందిరా స్టాచ్యూ దగ్గర వారు ఆ రోజున ధర్నా చేయడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, రాబోయే రోజులు మనవే, బాధ్యత మనదే. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను, ఇదే ఆఖరిగా చెప్పి ముగిస్తున్నాను, తాడేపల్లి ప్యాలెస్ కి వినిపించేలాగా ఒక మాట చెప్దాం. సార్ ఎప్పుడు చెప్తారు, ఇల్లే మా దూరం అసలే చీకటి గాఢ అంధకారం, దారంతా గతుకులు. కానీ మనందరి దగ్గర ఏముంది, గుండెల నిండా ధైర్యం, ధైర్యం, ధైర్యం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై తెలంగాణ, జై ఆంధ్ర, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై హింద్. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.